ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఐసీఐటీయు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిపారు. కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని ప్రజలకు మాటలు కార్పొరేటర్లకు మూటలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమని ఏఐటీసీ వసంత్ కుమార్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల సామ్యూల్, అచ్యుతిని బాబురావు, భవన నిర్మాణ రంగ నాయకులు తేవుడు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకొని ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తా ఉంది. ఈ రోజు దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మేము శాసనలంగల ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము, మీ శాసనాలను మేము వ్యతిరేకిస్తున్నాము, ఉల్లంఘిస్తాము అని చెప్పని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఈ రోజు ప్రారంభించాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి ఈ కరోనా అడ్డం పెట్టుకొని దేశంలో పారిశ్రామికవేత్తలకి వేల కోట్ల రూపాయలు రాయితీలు కట్టబెట్టడానికి, ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడానికి, ఇంకోవైపున వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టిపెట్టి కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకురావడానికి పూనుకుంది. సోదరులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ అసంఘటిత కార్మిక వర్గాన్ని, అదేవిధంగా ఏదైతే లాక్డౌన్ కారణంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతోటి అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతున్న సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ యొక్క కార్మిక వర్గానికి ఎటువంటి రాయితీలు ప్రకటించినందున ఇవాళ దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక తాటి పైకి వచ్చి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర కార్మిక ఫెడరేషన్లు దాదాపు 450 ఫెడరేషన్లు కూడా ఈ రోజున కలిసి ఉద్యమాలు జరుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ఈరోజు చీరాల్లో ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో, అదేవిధంగా స్వతంత్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క